అండ్ డాక్టర్ అఖిల, ఈ రోజుల్లో తరచూ మెడనొప్పితో బాధపడుతున్నారు. సో దానికి గల కారణాలు, ట్రీట్మెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా నెక్ పెయిన్ లేదా మెడనొప్పికి గల కారణాలు ఏంటి అంటే, నెక్ యొక్క మజిల్స్ యొక్క స్ప్రెయిన్, స్ట్రెయిన్ అవ్వడము లేదా ఇంజురీస్ అవ్వడము, పూర్ పోస్చర్, పోస్చర్ సరిగ్గా లేకపోయినా, స్లీపింగ్ అప్పుడు స్లీపింగ్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా ఎక్కువ నెక్ పెయిన్ అనేది దారితీస్తుంది. ఇవే కాకుండా సర్వైకల్ డిస్క్, అంటే మెడ భాగంలో ఉన్న డిస్క్ ఒకవేళ అరిగిపోయినా, లేదు అంటే సర్వైకల్ డిస్క్ కొంచెం స్లిప్ అయినా ఆ చుట్టుపక్కల ఉన్న నరాల మీద ఒత్తిడి గురి చేస్తుంది. సో అప్పుడు కూడా మనకి రేడియేటింగ్ పెయిన్, అంటే మెడ నుంచి ఈ భుజాలు చేతుల వరకు నొప్పి అనేది రేడియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా కారణాలు ఏవైనా కానీ తరచూ చాలామంది వయసుతో నిమిత్తం లేకుండా మెడ నొప్పితో బాధపడుతున్నారు. అదే కాకుండా ఈ COVID-19 వలన అండ్ తరచూ లాక్డౌన్ అవడం వలన చాలామంది స్క్రీన్స్కి, అంటే కంప్యూటర్, టీవీ లేదంటే సెల్ ఫోన్స్కి పరిమితం అవడం వలన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టెక్నిక్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఎక్కువసేపు స్క్రీన్స్, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఏదైనా కానీ ఎక్కువసేపు చూడడం వలన మనం తెలియకుండానే అన్కాన్షియస్గా నెక్ పొజిషన్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వదు. ఇలా చూడడము, ఇలా అలా నెక్ సరిగ్గా పొజిషన్లో పెట్టకుండా ఎక్కువసేపు చూడడం వలన ఏంటి అంటే, మన మెడ చుట్టూ ఉన్న కండరాల మీద చాలా ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మనకి నెక్ పెయిన్ అనేది వస్తుంది. దాన్ని టెక్నిక్గా అంటారు. అయితే ఈ టెక్నిక్కి సింప్టమ్స్ ఏంటి అంటే, నెక్ పెయిన్ రావడము, అది భుజాలు అలానే చేతులకి కూడా పాకడము, తిమ్మిళ్ళు రావడం, వేలు తిమ్మిళ్ళు రావడము, హెడ్ఏక్ రావడము, ఇలాంటివన్నీ చూస్తాం. అలానే ఈ మెడ యొక్క కండరాలు స్టిఫ్గా అయిపోవడము, సోర్ అయిపోవడము, ఈ సింప్టమ్స్ అన్నీ టెక్నిక్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ COVID-19 వల్ల మనము చిన్నపిల్లల్లో కూడా ఈ టెక్నిక్ సమస్యని చూస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ లాంగ్ అవర్స్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ వినడం వలన, అలానే కొంచెం యంగ్ ఏజ్, అంటే 25 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వలన, కంప్యూటర్స్కే పరిమితం అయిపోవడం వలన కూడా వాళ్ళకి తెలియకుండానే వర్క్లో పడిపోయి అన్కాన్షియస్గా వాళ్ళ నెక్ పొజిషన్ అలానే పోస్చర్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వలన వాళ్ళు బాగా ఈ టెక్నిక్ సమస్య నుంచి బాధపడుతున్నారు. అయితే ఈ టెక్నిక్ సమస్యని ఒకవేళ మనము ట్రీట్ చేయకపోతే అది పోను చాలా సమస్యలకి దారితీస్తుంది. స్పైనల్ కర్వేచర్ అబ్నార్మల్గా అయిపోవచ్చు, మజిల్ స్టిఫ్నెస్ చాలా ఎక్కువైపోవచ్చు, అలానే ఈ నెక్ మజిల్స్లో టెన్షన్ ఎక్కువైపోవడం వలన, ఆ మజిల్ టెన్షన్ వలన మనకి హెడ్ఏక్స్కి కూడా దారితీస్తుంది. మీరు కూడా ఒకవేళ ఈ టెక్నిక్ సమస్యతో బాధపడుతుంటే ఈ సింపుల్ టిప్స్ అనేవి ఒకసారి పాటించి చూడండి. ఫస్ట్ మెయిన్ టిప్ ఏంటి అంటే పోస్చర్ కరెక్షన్. చాలాసార్లు ఏంటి అంటే తెలియకుండానే మనము వర్క్లో ఇన్వాల్వ్ అయిపోవడము, లేదా టీవీ చూస్తుంటే సీరియల్స్లో, మూవీస్లో ఇన్వాల్వ్ అయిపోయి మన నెక్ పోస్చర్, స్పైన్ పోస్చర్ ఎలా ఉందో గమనించుకోము. సో పోస్చర్ అనేది ఎప్పుడు మనం గమనించుకొని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలానే స్క్రీన్ అనేది మన ఐ లెవెల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో ఎక్కువసేపు పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలా గేమ్స్ ఎక్కువసేపు ఆడడం వలన మన ఈ మజిల్స్ మీద ఒత్తిడి పడుతుంది. సో ఫోన్ అనేది మన ఐ లెవెల్లో మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ చేతులు కూడా ఎక్కువసేపు ఫోన్ పట్టుకోవడం వల్ల మనకి ఆర్మ్స్ పెయిన్ కూడా వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని ఆర్మ్స్ దాని మీద రెస్ట్ ఇచ్చి ఫోన్ ఇలా పట్టుకొని, మన ఐ లెవెల్లో ఫోన్ పట్టుకొని చూడడం వలన నెక్ అనేది పద్దాక తరచూ ఇలా బెండ్ అవ్వకుండా ఉంటుంది. అలా బెండ్ అవ్వకుండా, ఇలా ముందుకి రాకుండా ఉన్నప్పుడు ఈ నెక్ మజిల్స్ మీద ప్రెషర్ అనేది పడదు. సో ప్రెషర్ పడినప్పుడు మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోయి మీ నెక్ పెయిన్కి దారితీయదు. లేదా అంటే సింపుల్గా ఫోన్, సెల్ ఫోన్ హోల్డర్స్ని యూజ్ చేయడం చాలా బెటర్. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఏంటి అంటే, లాంగ్ అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్ కంప్యూటర్స్ మీద, ల్యాప్టాప్స్ మీద తరచూ వర్క్ చేయడం వలన కూడా మనం ఆ వర్క్లో పడిపోయి అసలు మన పోస్చర్ ఎలా ఉంది ఏంటి అని గమనించుకోము. వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి లెగిసి జస్ట్ ఒక 1 మినిట్ అయినా వాక్ చేయడము, సింపుల్గా నెక్ స్ట్రెచెస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీ నెక్ మజిల్స్ మీద ప్రెషర్ తగ్గడమే కాకుండా ఓవరాల్ బాడీలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే హెడ్ రెస్ట్ ఉన్న చైర్ని యూజ్ చేయడం కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో హెడ్ రెస్ట్
నియరెస్ట్ ఉన్న చైర్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన హెడ్ ఇంకా నెక్ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ప్రెషర్ అనేది పడకుండా మనం చూసుకోవచ్చు. అలానే రోజు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఏరోబిక్ ఎక్సర్సైజ్ వల్ల నెక్ పెయిన్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారా? తరచు మనము ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు బాడీలో మజిల్స్ ఎక్కడైతే టైర్డ్ ఉంటాయో ఆ మజిల్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కువగా పంపిస్తుంది. సో అలా మజిల్ స్టిఫ్నెస్ లేదంటే మజిల్లో టైట్నెస్ అనేది మీకు చాలా వరకు రిలీఫ్ వస్తుంది. సో ఒకవేళ మీరు నెక్ పెయిన్తో బాధపడుతున్నారు అంటే మీరు అసలు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు మజిల్స్ స్టిఫ్నెస్ వలన లేదంటే డిస్క్ సర్వైకల్ డిస్క్ అరిగిపోవడం లేదా పక్కకు జరగడం వలన ఆ నరం మీద ఒత్తిడి పడి మీకు ఈ రేడియేటింగ్ పెయిన్ వస్తుందా? అసలు మీకు ఎలాంటి టైప్ ఆఫ్ నెక్ పెయిన్ వస్తుందో ఫస్ట్ గుర్తించుకోవాలి. అలా గుర్తించిన తర్వాత మన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అండ్ మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు మజిల్ స్టిఫ్నెస్ ఉంది అంటే సింపుల్గా మీరు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మీకు అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుందేమో కానీ ఆ స్టిఫ్నెస్ అనేది పోదు. సో మన ట్రీట్మెంట్స్లో ఏంటి అంటే MFR టెక్నిక్స్, కప్పింగ్ థెరపీ ఇలా చాలా రకాల ట్రీట్మెంట్స్ ద్వారా మజిల్ స్టిఫ్నెస్ని సోర్నెస్ని పూర్తిగా తగ్గించేస్తాం. అలానే ఒకవేళ మీకు సర్వైకల్ స్పైన్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వలన డిస్క్ అనేది కొంచెం పక్కకి జరిగి నెక్ నుంచి వెళ్ళే నరాల మీద ఒత్తిడి పడుతుంటే కనుక మీకు ఆ రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. సో ఒకవేళ అలా ఒత్తిడి పడుతుంటే కనుక కైరోప్రాక్టిక్స్ ఇంకా స్పైనల్ అలైన్మెంట్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ స్పైన్ అనేది కరెక్ట్గా అలైన్ చేసి దాని నుంచి వచ్చే నెక్ పెయిన్ వేరే సమస్యల్ని మనము పరిష్కరించవచ్చు. మెడ నొప్పి, భుజం నొప్పి, చేతుల నొప్పులు లేదంటే అరచేతులు తిమ్మిర్లు ఇవన్నీ ఒకవేళ మిమ్మల్ని బాధిస్తుంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. న్యాచురల్గా ఎలాంటి మెడికేషన్స్ లేకుండా మీకు అసలు దేనివల్ల ఆ సమస్య వచ్చింది, దేనివల్ల నొప్పి వస్తుందో మేము గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్స్ ఇస్తాము.